వైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈడీలా కమిటీతోనే ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. బస్ భవన్లో ఈ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ సంస్థ ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తదితరులతో ప్రగతి భవన్లో నిన్న సాయంత్రం 4 గంటల పాటు జరిపిన సుదీర్ఘ సమీక్ష అనంతరం కార్మికులను చర్చలకు పిలవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఎప్పుడు చర్చలకు ఏ టైంకు కూర్చునే అవకాశం ఉంది వీళ్ళు? ఈరోజు ఖచ్చితంగా చర్చలకు నిన్న ఏదైతే రివ్యూ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ కార్మిక సంఘాలని పిలవాలంటే కూడా ఈడీని, అలాగే నిన్న ఎవరైతే రివ్యూ సమావేశం పాల్గొనో వాళ్ళందరికి కూడా చెప్పడం జరిగింది. అయితే 12 గంటల సమయం మనకున్న ఖచ్చితమైన సమాచారం వరకు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కార్మిక సంఘానికి కూడా సమాచారం వెళ్ళలేదు, ఎన్ని గంటలకు సమావేశం ఏంటి అనేది. అయితే మనకి ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 12 గంటల సమయంలో బస్ భవన్ లో దీనికి సంబంధించిన చర్చలు అనేవి కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈ చర్చలకు జేఏసీ సంబంధించిన నేతలందరినీ కూడా ఆహ్వానించాలి. జేఏసీ జేఏసీ వన్ రెండు సంఘాలకు సంబంధించిన నేతలను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అంటుంది. అయితే ఈ చర్చల్లో కేవలం ఈడీలు మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, ఈడీలతో చర్చలు కొనసాగే అవకాశం మాత్రం ఉంది. అయితే ఈడీలు ఏవైతే నివేదిక ఇస్తారో, అంటే నిన్న ప్రభుత్వానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారు, వీళ్ళు పెట్టిన డిమాండ్లకు సంబంధించిన ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతోంది, ఎన్ని డిమాండ్లకు ఓకే చెప్పే అవకాశం ఉందనే ఈ అంశాలన్నీ కూడా కార్మిక సంఘాలకు చెప్పే అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాలకు చెప్పిన అనంతరం కార్మిక సంఘాలు తమ సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు, లేకపోతే యథావిధిగా కొనసాగిస్తారనే తెలియాల్సి ఉంటుంది. అదే సమయంలో కార్మిక సంఘ నేతలు మళ్ళీ ఏం డిమాండ్ చేస్తారనే ఈ విషయాలన్నింటినీ కూడా ఈడీ మరొకసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కూడా చర్చలు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే మరి కాసేపట్లో చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇంకా ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం అప్డేట్స్ అనేది కార్మిక సంఘాలకు వెళ్ళలేదు అనేది కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ.